సో మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి లివింగ్ వరల్డ్ అన్నమాట. సో లివింగ్ వరల్డ్ లో మనం ఏ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే, అసలు బయాలజీ అంటేనే స్టడీ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో స్టడీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ని మనం బయాలజీ అంటాం. సో మనం ఎక్కడ క్వశ్చన్ అసలు స్టార్ట్ చేయాలి అంటే, ఈ ఎంటైర్ చాప్టర్ లో వాట్ ఈస్ లైఫ్. సో ఆల్ బయాలజిస్ట్ అన్ని బయాలజిస్ట్లకి ఏంటంటే, లివింగ్ థింగ్స్ అంటే వాస్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో లైఫ్ అంటే ఏంటి, ఇంకా అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో. సో లైఫ్ అంటే ఓన్లీ లివింగ్ కాదు, సో రకరకాల ఆస్పెక్ట్స్ ని మనం కంపేర్ చేసుకొని అది లివింగ్ గా కాదా అని చెప్తాం. సో మెయిన్ గా లివింగ్ కి నాన్ లివింగ్ కి మనకి మెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో లైఫ్ లో మనం డిక్షనరీలో కానీ వాట్ ఈస్ లైఫ్ అని చూస్తే, సో ద క్వాలిటీ దట్ డిస్టింగ్విషెస్ ఏ వైటల్ అండ్ ఫంక్షనింగ్ బీయింగ్ ఫ్రమ్ ఎ డెడ్ బాడీ, అంటే డెడ్ బాడీకి మనకి డిఫరెన్స్ ఏంటి అని ఉంటుంది. సో మనకు మళ్ళీ కూడా క్వాలిటీ అంటే ఏంటని వెతికితే దొరకదు అనమాట. సో వాట్ ఈస్ క్వాలిటీ అంటే, క్వాలిటీ అంటే ఒకదాన్ని బేస్ చేసుకొని చెప్పలేము మనం. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అంటే చాలా ఆస్పెక్ట్స్, హెల్త్ ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది, సో మన ఎన్విరాన్మెంటల్ కండిషన్ బాగుండాలి, జెనెటికల్ గా మనం సౌండ్ గా ఉండాలి, అలానే చాలా ఫ్యాక్టర్స్, పర్సనల్ వైజ్, లైఫ్ స్టైల్ వైజ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తే గానీ లైఫ్ అని చెప్పాం అనమాట. సో అట్ ద సేమ్ టైం లైఫ్ అనేది ఒక ప్రాపర్టీ. సో లివింగ్ కి నాన్ లివింగ్ కి మెయిన్ డిస్టింగ్విషింగ్ ఫ్యూచర్ అది. సో మనం ఈజీగా ఇది లివింగ్ ఇది నాన్ లివింగ్ అని చెప్పలేం. ఇప్పుడు ఒకటి కదలట్లేదు కాబట్టి అది నాన్ లివింగ్, ఒకటి కదులుతుంది కాబట్టి అది లివింగ్ అని అస్సలు చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అనేది మనం ఎప్పుడు కూడా సెల్ అని చెప్పాం. ఎందుకు సెల్ అని చెప్పాం అంటే, సో అందులో జస్ట్ ఒక జెనెటిక్ మెటీరియల్, ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది అంతే. సో సెల్ కి కావాల్సిన ఎంటైర్ థింగ్స్ ఏవి ఉండవు దాంట్లో. సో యూజువల్ గా లైఫ్ వైరస్ అనేది లివింగ్ కిందకే వస్తుంది, నాన్ లివింగ్ కిందకే వస్తుంది. అది ఎలాగంటే, అది ఇన్ కేస్ ఏదైనా హోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హోస్ట్ లో అది సర్వైవ్ అవుతున్నప్పుడు అది లివింగ్ అనమాట. సో నాన్ లివింగ్ అని ఎప్పుడు చెప్తామంటే, హోస్ట్ లో లేకుండా బయట ఉన్నప్పుడు అది నాన్ లివింగ్. సో అంటే అప్పుడు వైరస్ అనేది లివింగ్ అని నాన్ లివింగ్ అని చెప్పలేనప్పుడు, అంటే బేస్డ్ ఆన్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, దానికి ఏదన్నా హోస్ట్ అనే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరికితే అది లివింగ్. సో హోస్ట్ దొరకలేదు అంటే మనం నాన్ లివింగ్ అని చెప్తాం. సో ఇంకొకటి ఏంటంటే, ఇనార్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇనార్గానిక్ అంటే ఏంటంటే, మనకి జనరల్ గా లివింగ్ థింగ్స్ లో కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ లో దొరికే వాటిని ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్, లైమ్, సో ఇవన్నీ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. దాని తర్వాత ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే, ఇవి ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే తయారు చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నిటిని ఆర్గానిక్ అని అంటాం. ఎందుకంటే అవి ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే తయారు చేయగలవు కాబట్టి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ తెలుసుకోవాలి మనం ఫస్ట్ లివింగ్ వరల్డ్ లో. ఆ ఎంటైర్ చాప్టర్ హెడ్డింగ్ లో లివింగ్ వరల్డ్ అంటే, మనం మెయిన్ గా ఈ చాప్టర్ లో కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, లివింగ్ కి నాన్ లివింగ్ కి మేజర్ డిఫరెన్స్. సో లివింగ్ థింగ్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా హైగా ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. అది ఎలాగంటే, ఫస్ట్ ఏదైనా సరే ఒక ఆటమ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఆటమ్ నుంచి మనకి మాలిక్యూల్స్, చాలా ఆటమ్స్ టుగెదర్ మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ కలిసి కాంపౌండ్స్ అవుతాయి. కాంపౌండ్స్ తర్వాత అవి ఒక గ్రూప్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ గా తయారవుతుంది. అంటే చిన్న చిన్న ఆర్గాన్స్ అనమాట, సెల్ లోపల ఉండే చిన్న చిన్న ఆర్గాన్స్ ని మనం ఆర్గనల్స్ అంటాం. అలా గ్రూప్ ఆఫ్ ఆర్గనల్స్ అన్ని కలిసి సెల్ లో ఉంటుంది. సెల్స్ అన్ని కలిసి మనకి టిష్యూస్ లో, సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ మనం టిష్యూ అంటాం. ఇక్కడ చెప్తున్నాను స్టడీ ఆఫ్ సెల్స్ ని మనం సెల్ బయాలజీ లేదా సైటాలజీ అని చెప్పాలి. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ మనం టిష్యూస్ అంటాం. సో టిష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ టిష్యూ, న్యూరల్ టిష్యూ, బోన్ టిష్యూ, కార్టిలేజ్ టిష్యూ ఇలాగ. సో స్టడీ ఆఫ్ టిష్యూస్ ని మనం ఏమంటాం అంటే హిస్టాలజీ అని చెప్పాలి. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ దాన్ని ఆర్గాన్ అంటాం. హార్ట్ అనేది ఒక ఆర్గాన్, లివర్ అనేది ఒక ఆర్గాన్, స్టమక్ అనేది ఒక ఆర్గాన్, టంగ్ అనేది ఒక ఆర్గాన్ ఇలా. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ అన్ని కలిసి మనకి ఆర్గాన్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం, మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్,
ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో ఇలియం, జజునం, సో ఇలా చాలా ఆర్గాన్స్ అన్ని కలిసి మనకి ఒక ఆర్గాన్ సిస్టమ్, అదే డైజెస్టివ్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. సో ఎట్ ద సేమ్ టైం అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కలిసి మనకి ఒక ఆర్గానిజం ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏంటి అంటే చాలా ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిస్తే మన ఎంటైర్ బాడీ. దాని తర్వాత చాలా ఆర్గాన్స్ ఆర్గానిజమ్స్ అంటే చాలా ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అన్ని కలిస్తే ఒక పాపులేషన్, అలా చాలా పాపులేషన్స్ అన్ని కలిస్తే ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీస్ అన్ని కూడా ఎకోసిస్టమ్ లో ఉంటాయి. ఆ ఎకోసిస్టమ్స్ ని అన్ని కలిస్తే మనం బయోమ్ అంటాం. ఎక్కడైతే లైఫ్ ఉంటుందో ఆ బయోమ్ అంతా కూడా ఎంటైర్ గా బయోస్పియర్ లో ఉంటుంది. ఇది ఆర్గనైజేషన్ అనమాట లివింగ్ థింగ్స్ కి. సో లివింగ్ థింగ్స్ మెయిన్ గా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటంటే, మెయిన్ గా లివింగ్ థింగ్స్ గ్రో అవుతాయి. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈస్ పాసిబుల్ విత్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అన్ని కూడా వాటి సైజ్ ఎలా ఇంక్రీస్ చేస్తాయి అంటే, వాటి వాల్యూమ్ ఇంక్రీస్ చేసుకోవడమో లేకపోతే నెంబర్ ఆఫ్ సెల్స్ ని ఇంక్రీస్ చేసుకోవడం వల్ల గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియా కానీ వైరసెస్ సారీ వైరసెస్ కాదు సారీ బ్యాక్టీరియా కానీ ప్రోటోసోవాస్ కానీ అమీబా పారామీషియం ఇవన్నీ ఏంటంటే గ్రోత్ ఇంకా దాని యొక్క రీప్రొడక్షన్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి అన్నమాట. రెండు ఒకేలాగా సైమల్టేనియస్ గా వెళ్తాయి. అంటే ఒక గ్రోత్ అలా డెవలప్ అవుతూ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ ఆ రీప్రొడ్యూస్ అయింది గ్రో అవుతూ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. సో రెండు ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి అన్నమాట. సో యూజువల్ గా గ్రోత్ ని మనం లివింగ్ కి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గా చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే గ్రోత్ అనేది యూజువల్ గా నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా జరుగుతుంది కాబట్టి. సో ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ అనేవి గ్రో అవుతాయి. సో అంటే సాయిల్ అనేవి డిపాజిట్ అయ్యి మౌంటైన్స్ గ్రో అవుతాయి. సో ఇలా గ్రోత్ అనేది మనం ఇంపార్టెంట్ క్రైటీరియా ఆఫ్ లివింగ్ థింగ్స్ కి అస్సలు తీసుకోలేదు. సో మనకి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే మెటబాలిజం అనమాట. సరే ఫస్ట్ మెటబాలిజం చెప్పే కంటే ముందు రీప్రొడక్షన్ గురించి చూద్దాం. సో రీప్రొడక్షన్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ గా మనం చెప్తాం లివింగ్ థింగ్స్ కి, ఎందుకంటే నాన్ లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్ చేయలేవు కాబట్టి. సో కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ రీప్రొడక్షన్ ని కూడా మేజర్ క్రైటీరియాగా చెప్పలేము. సో రీప్రొడక్షన్ కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే. ఇప్పుడు గ్రోత్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే, అలానే రీప్రొడక్షన్ కూడా క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే. కానీ రీప్రొడక్షన్ ని అసలు చెప్పలేము క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ గా, ఎందుకంటే కొన్ని లివింగ్ థింగ్స్ అసలు రీప్రొడ్యూస్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్, లైగర్ ఇవన్నీ. ఇప్పుడు మనలో కూడా టర్నస్ సిండ్రోమ్, క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ ఇలాంటి మనుషులు వీళ్ళంతా స్టెరైల్ గా ఉంటారు అనమాట. సో దే ఆర్ నాట్ ఫర్టైల్. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో మనం ఇంపార్టెంట్ క్రైటీరియాగా వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఆఫ్ లివింగ్ గా రీప్రొడక్షన్ ని అసలు చెప్పలేం. సో గ్రోత్ రీప్రొడక్షన్ అనేవి క్రైటీరియానే, కానీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అండ్ ఎక్స్క్లూజివ్ క్రైటీరియా ఫర్ లివింగ్ థింగ్స్ అని అస్సలు చెప్పలేం. సో గ్రోత్ కాదు, రీప్రొడక్షన్ కాదు. సో అవి కూడా జరుగుతాయి లివింగ్ లో, కానీ మనకి ఫ్యూ ఎక్సెప్షన్స్ ద్వారా ఆ రెండింటిని తీసేసాం. ఇంకొకటి ఏంటంటే, సో లివింగ్ థింగ్స్ కి ఎబిలిటీ టు రెస్పైర్. సో లివింగ్ థింగ్స్ రెస్పిరేషన్ ని చేస్తాయి, అది ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇంకొక మూడు గుర్తుపెట్టుకోవాలి లివింగ్ థింగ్స్ కి ఎక్స్క్లూజివ్ గా ఉండేవి ఏంటంటే, ఒకటి సెన్సింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ని సెన్స్ చేయడం అండ్ రియాక్టింగ్ అకార్డింగ్ టు ద స్టిమ్యులస్. ఓకే, ఎన్విరాన్మెంట్ ని సెన్స్ చేసి స్టిమ్యులస్ కి రియాక్ట్ అవ్వడము వెరీ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ ఫర్ ద లివింగ్. అది ఇంకొక పాయింట్ వచ్చి మనకి మెటబాలిజం అనమాట. మెటబాలిజం యాక్చువల్ గా ఓన్లీ లివింగ్ థింగ్స్ లో మాత్రమే జరుగుద్ది. సో మెటబాలిజం ఉంటే అది లివింగ్ అని చెప్పాలి, మెటబాలిజం కానీ లేకపోతే అది నాన్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మనకి ఫ్లోయమ్ లో సీవ్ ట్యూబ్ సెల్స్ అని ఉంటుంది. ఫ్లోయమ్ లోని సీవ్ ట్యూబ్ సెల్స్ లో యూజువల్ గా న్యూక్లియస్ ఉండదు. ఈవెన్ దో న్యూక్లియస్ లేకపోయినా మనం దాన్ని లివింగ్ అనే చెప్తాం. ఎందుకు చెప్తామంటే దాంట్లో ఉండే సైటోప్లాజం లో ఎప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ అంటే లివింగ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది. అదే సేమ్ రియాక్షన్స్ ని మనం టెస్ట్ ట్యూబ్ లో కూడా చెయ్యొచ్చు. సో అది దాన్ని నాన్ లివింగ్ అని చెప్పలేము, కానీ లివింగ్ రియాక్షన్ అని చెప్తాం. అంతేగాని అది లివింగ్ కాదు, లివింగ్ రియాక్షన్ అక్కడ జరిగింది.
సో మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి జరిపించాం. సో అలానే మనకి మెటబాలిజం అనేది లివింగ్ థింగ్స్ లో మాత్రమే జరుగుతుంది. సో మెటబాలిజం లో యూజువల్ గా టూ టైప్స్, కెటబాలిక్ ఇంకా అనబాలిక్. కెటబాలిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక పెద్ద కాంపౌండ్ ని చిన్న చిన్న కాంపౌండ్స్ గా స్ప్లిట్ చేయడాన్ని కెటబాలిక్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అనేది కెటబాలిక్ రియాక్షన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకొకటి వచ్చి గ్లైకోజినోలైసిస్, పెద్ద గ్లైకోజన్ కాంపౌండ్ ని గ్లూకోజ్ గా స్ప్లిట్ చేయడం. సో ఇంకొకటి వచ్చి అనబాలిక్. అనబాలిక్ అంటే మనకి చిన్న చిన్న కాంపౌండ్స్ తోటి పెద్ద కాంపౌండ్ ని బిల్డ్ చేయడం. సో కెటబాలిక్ కి ఆపోజిట్ వచ్చి అనబాలిక్ అన్నమాట. సో అనబాలిక్ వచ్చి గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్ గా స్టోర్ అవడం. సో గ్లైకోజెనిసిస్ అన్నమాట, అంటే గ్లైకోజన్ ఫామ్ అవడాన్ని మనం అలా చెప్తాం అన్నమాట. సో అనబాలిజం, కెటబాలిజం ఇవి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మెటబాలిజం అనేది ఎక్స్క్లూజివ్లీ మెటబాలిజం ఒకటి, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రియాక్ట్ టు ద స్టిమ్యులై, ఇవి ఈ రెండు కూడా ఎక్స్క్లూజివ్లీ టు ద లివింగ్ అన్నమాట. ఇంకొకటి ఉంది ఎక్స్క్లూజివ్లీ టు ద లివింగ్ వచ్చి, అది ఓన్లీ హ్యూమన్స్ కు ఉంటుంది. సో అది సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే మనం బయట ఎన్విరాన్మెంట్ కే రెగ్యులేట్ అవ్వకుండా మనల్ని మనం సొంతంగా రెగ్యులేట్ చేసుకోవడం. సో మనం బాడీ గురించి మనకు సొంతంగా తెలియడం ఏం జరుగుతుంది అని చెప్పి దాన్ని మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. ఇది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ లివింగ్ అన్నమాట. ఎప్పుడైనా సరే వాట్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఫర్ లివింగ్ అని మనకి గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఇస్తే అది తప్పు. గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ కాకుండా ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మెటబాలిజం, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్, రియాక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ లేదా సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇవన్నీ ఓన్లీ లివింగ్ థింగ్స్ లో మాత్రమే ఉంటుంది. సో ఇది మనం యూజువల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట లివింగ్ వరల్డ్ లో. సో దాని తర్వాత మనకి ఎంటైర్ చాప్టర్ లో క్లాసిఫికేషన్ వస్తుంది దీని తర్వాత, అంటే మనం ఎలా ఎంటైర్ థింగ్స్ కింగ్డమ్ మొనేరా, ప్రొటెస్టా, ఫంగై, ప్లాంట్, యానిమల్ కింగ్డమ్, వైటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇవన్నీ వస్తాయి దీంట్లో. సో హోమియోస్టేసిస్ అంటే ఏంటి, సో ఇంకా డెవలప్మెంట్ అంటే ఏంటి, రీప్రొడక్షన్ అంటే ఏంటి, అడాప్టేషన్, డెత్, ఇవన్నీ లివింగ్ థింగ్స్ లో, ఇవన్నీ ఈ లివింగ్ వరల్డ్ చాప్టర్ లో వస్తాయి. సో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం సిస్టమాటిక్స్, టాక్సానమీ వాటి గురించి చూద్దాం నెక్స్ట్ వీడియో. సో సిస్టమాటిక్స్ అంటే మనం ప్రాపర్ గా అరేంజ్ చేయడం అన్నమాట. ఇది మనకి అరౌండ్ 1.7 to 1.8 మిలియన్స్ ఆఫ్ స్పీషియస్, మిలియన్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్పీషియస్ ఉన్నాయి, అంటే అరౌండ్ 18 lakhs టైప్స్ ఆఫ్ స్పీషియస్ ఉన్నాయి. ఆ 18 lakhs టైప్స్ ఆఫ్ స్పీషియస్ ని మనం అన్నిటినీ చదవలేము, ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్. ప్రతి ఒక్క దాని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ప్రతి ఒక్క దాని గురించి చదవలేం కాబట్టి సో దాన్ని అరేంజ్ చేశారనమాట, ప్రాపర్ గా అరేంజ్ చేశారు. సో అరేంజ్ చేయడాన్ని టాక్సానమీ అంటాం. సో క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ యూజువల్ గా ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత టాక్సానమీ క్లాసిఫై చేయాలి, దాని తర్వాత నామెన్క్లేచర్ దానికి ఒక పేరు ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ సిస్టమాటిక్స్ కిందకు వస్తాయి. సో ఇవి ఇన్ డీటెయిల్డ్ గా మన నెక్స్ట్ కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. సో దీంట్లో అయితే లివింగ్ వరల్డ్ లో అయితే లివింగ్ కి నాన్ లివింగ్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దేన్ని అయితే మనం ఎక్స్క్లూజివ్లీ ఇది లివింగ్ అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కదులుతుంది, ఒకటి కదలట్లేదు, ఇది లివింగ్ ఇది నాన్ లివింగ్ అని సింపుల్ గా అలా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ టాయ్స్ ఉంటాయి, సో రోబోటిక్ టాయ్స్ కదులుతాయి. సో అలా అని ఇప్పుడు ఒక మనిషి వెజిటేటివ్ స్టేజ్ లో ఉన్నాడు, అంటే బెడ్ రిడన్ అయిపోయాడు, కోమాలో ఉన్నాడు, ఈవెన్ దో అతను కోమాలో ఉండి కదలకపోయినా అతను లివింగే. ఇవ ఆ రోబోటిక్ కదులుతున్నా అది నాన్ లివింగే. సో మనకి ఆ మేజర్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి అసలు లివింగ్ అంటే ఏంటి, నాన్ లివింగ్ అంటే ఏంటి, లివింగ్ కి నాన్ లివింగ్ కి మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. సో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటి, ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటి. ఇంపార్టెంట్ అంటే సో ఇవన్నీ ఉండడం వల్ల ఇది లివింగ్ అని చెప్తాం. సో కదులుతుంది, రెస్పిరేషన్ చేస్తుంది, మెటబాలిజం ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, రీప్రొడక్షన్ ఉంటుంది, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉంటుంది. సో కానీ వెరీ అసలు ఇది ఉంటే ఖచ్చితంగా ఇది లివింగ్ అని కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి, అలాంటిదే మెటబాలిజం, ఇంకా సెల్ఫ్ కాన్షియస్నెస్, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్. సో వీటన్నిటిని కలిపితే మనం లివింగ్ అని చెప్తాం అన్నమాట. సో దీని గురించి ఓకే. సో నెక్స్ట్ టాపిక్ లో మనం టాక్సానమీ ఇంకా సిస్టమాటిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.